అందరికీ నమస్కారం అండి తెలుగు టీవీ ఆన్లైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా పేరు ఆచార్య బల్లెపల్లి శశికంత్ శర్మ ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్ యోగా టీచర్ శ్రీ హనుమాన్ దీక్షా పీఠం ఫౌండర్ ఈరోజు మనం చెప్పుకోబోయే ముఖ్య విషయం ఏంటంటే ఈ సుజోక్ థెరపీ ద్వారా నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది ఇంతకుముందు ఉన్నటువంటి ఎపిసోడ్లో మనం ఈ నడు నొప్పిని ఏ విధంగా తగ్గించుకోవాలి దానికి సంబంధించిన ప్రెషర్ పాయింట్ మనకి ఎక్కడుంటుంది అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడేంటంటే ఈ సంవన్ గోంగ్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఒకటి ఉంది అది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే ఈ నడు నొప్పిని మనం శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది ఆ నడు నొప్పి చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ దాన్ని పట్టించుకోకుండా చాలా హెవీగా అయిన తర్వాత ఆపరేషన్ వరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అంత క్రానిక్ కాకముందే ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్లు మనం ప్రాక్టీస్ చేస్తూ దానికి రిలీఫ్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి దీంతో పాటు ఏంటంటే డైలీ వాకింగ్ కంపల్సరీ చేయాలి దాని తర్వాత నడు నొప్పికి సంబంధించినటువంటి ఆసనాలు యోగాసనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు శాశ్వతంగా మనం చెక్ పెట్టేటువంటి అవకాశం వంద శాతం ఉంది కాబట్టి ఈ నడు నొప్పి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చెక్ చేసినట్టయితే చాలామందిలో ఏంటంటే ఇవి రకరకాలుగా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజ్ వీటన్నిటి కూడా మీకు ఉపయోగపడుతుంది కొందరికి ఏంటంటే ఈ టెయిల్బోన్ ఏరియాలో పెయిన్ ఉంటుంది కాబట్టి కూర్చున్నప్పుడు కూర్చోలేరు వీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కింద మెత్తటి పిల్లో కానీ ఏదైనా పెట్టుకుంటే కానీ వీళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు దీని తర్వాత కొందరిలో ఏంటంటే ఈ ఏరియాలో పెయిన్ అనేది చాలా హెవీగా ఉంటుంది దీన్ని బ్యాక్ పెయిన్ అంటాము దాని తర్వాత ఇంకా కొందరిలో ఏంటంటే చాలా తక్కువ మందిలో ఈ ఏరియాలో కూడా పెయిన్ అనేది ఉంటుంది దాని తర్వాత చాలా మందిలో మనం చూసినట్టయితే ఈ ఏరియాలో కూడా పెయిన్ అనేది మనం చూస్తున్నాం అంటే టోటల్ స్పైన్కి సంబంధించి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్పైన్కి సంబంధించి ఇప్పుడు చెప్పేటువంటి ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం స్పైన్ బూస్టర్ అని కూడా చెప్పొచ్చు కాబట్టి స్పైన్ యొక్క ఎనర్జీని పెంచేటువంటి ఎక్సర్సైజ్ ఇది ఇది చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో ఏంటంటే మనం తీసుకునేటువంటి గాలి మనకు మెడిసిన్ అనమాట కాబట్టి ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయాలో మనం ఈరోజు చూద్దాము ఇది చేయడానికి మీరు నిలబడాలి నిలబడ్డ తర్వాత ఏంటంటే నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా పైకి తీసుకోవాలి తీసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ను స్ట్రెచ్ చేయాలి అంటే కట్టేలాగా చేయాలి చేసిన తర్వాత ఈ రిస్ట్ను లోపలికి బెండ్ చేయాలి ఈ విధంగా ఇక్కడ మణికట్టు వంగద్దు అంటే ఈ జాయింట్ ఏదైతే ఉందో ఎల్బో జాయింట్ స్ట్రేట్గా మా స్ట్రేట్గానే ఉండాలి మిడిల్ టూ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిడిల్ టూ ఫింగర్స్ని ఈ విధంగా మనం లోపలికి తీసుకోవాలి కాబట్టి లోపలికి తీసుకున్నప్పుడు ఏంటంటే పొజిషన్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా లోపలికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ పొజిషన్ గమనించాలి మీరు నెక్ పొజిషన్ వచ్చేసి ఏంటంటే చిన్ను ఈ విధంగా లోపలికి వెళ్ళాలి ఇది నెక్ పొజిషన్ ఎందుకంటే ఈ పొజిషన్లో టోటల్ స్పైన్ అంతా రిలాక్స్ అవుతుంది కింద టైల్ బోన్ దగ్గర నుంచి సర్వైకల్ వరకు లంబారు తోరియాసి అంతా కూడా రిలాక్స్ అవుతుంది సర్క్యులేషన్స్ అన్నీ చాలా ఫ్రీగా ఉంటాయన్నమాట అంటే ఈ పొజిషన్ ఈ పొజిషన్లో నెక్ పెట్టేసుకొని ఇంతకుముందు మనం అనుకున్నటువంటి ఈ హ్యాండ్ పొజిషన్ పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఏం పట్టుకున్నాను కాబట్టి దీన్ని రైట్ సైడ్ తీసుకొని రావాలి ఇక్కడ ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని వదలాలి డీప్ బ్రీత్ తీసుకొని వదిలిన తర్వాత ఏ విధంగా చేతిని తీసుకెళ్ళామో ఆ విధంగానే మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత చేతిని మళ్ళీ మామూలు స్థితిలో తీసుకురావాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది సేమ్ ఈ విధంగానే రైట్ హ్యాండ్తో చేయాలి రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్కు తీసుకురావాలి రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి చేసిన తర్వాత రిస్ట్ లోపలికి బెండ్ చేయాలి దాని తర్వాత మిడిల్ టూ ఫింగర్స్ని ఈ విధంగా లోపలికి ఇంకొక చేతి హెల్ప్తో ఈ విధంగా తీసుకోవాలి తర్వాత ఇంత మనం చెప్పుకున్నట్టుగా చిన్న విధంగా లోపలికి తీసుకోవాలి ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ దిశగా నెమ్మదిగా మనం తీసుకొని రావాలి ఇక్కడ ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని వదలాలి ఫైవ్ టైమ్స్ బ్రీత్ తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఈ చేతిని నార్మల్ పొజిషన్లోకి తీసుకురావాలి ఇది చేసేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఈ విధంగా హ్యాండ్ తీసుకున్న తర్వాత మనం ఇట్లా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క బాడీ మూవ్ అవుతుంది నిజంగా హ్యాండ్ మూవ్ కాదు అలా కాకుండా చూసుకోవాలి ఓన్లీ హ్యాండ్ మాత్రమే మూవ్ కావాలి మన బాడీ మూవ్ కావద్దు రెండవది చేసేటప్పుడు ఈ రిస్ట్ ఏదైతే ఉందో మణికట్టు స్ట్రేట్ అయిపోతుంది ఎందుకంటే కొంచెం ఈ ఏరియా పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ట్రేట్గానే ఉంచుతారనమాట ఇది కూడా రాంగ్ దీంట్లో కూడా మీకు ఆ రిజల్ట్ అనేది రాదు కాబట్టి రిస్ట్ బెండ్ అయ్యే ఉండాలి తర్వాత ఎల్బో కూడా బెండ్ అయ్యే ఉండాలి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక సక్రమమైన పద్ధతిలో మనం కరెక్ట్గా చేసినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది చాలా ఈజీగా మనం ఇంటి దగ్గర కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం ఎలాంటి పెయిన్కిల్లర్ అవసరం లేకుండా మనకు సంబంధించిన మెడ నొప్పి తర్వాత వెన్ను నొప్పి తర్వాత మెడ నొప్పికి సంబంధించి చాలా త్వరగా రిలాక్స్ అవుతుంది అంటే మీరు ఇది చేయగానే ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని వదలగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు పెయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ అనేది అవుతుంది ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయండి